సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక విశ్వగురువు సైంటిఫిక్ సెయింట్ శ్రీ 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 గురు విశ్వ స్ఫూర్తి వారి ఆశీస్సులతో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శరత్ జ్యోత్నారాణి విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శరత్ జ్యోత్నారాణి మాట్లాడుతూ, మనకు ఎన్నో పండుగలు వస్తుంటాయి, కానీ సంవత్సరానికి సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం చాలా పరముఖ్యత ఉన్నది అని, విజ్ఞాన వికాసాన్ని కలిగించేది, ఆత్మ జ్ఞానాన్ని అందించేది, అజ్ఞాన చీకటిని తొలగించేది, మూఢత్వానికి ముక్కు మూసేది ఉపాధ్యాయుడు, అందుకే ఉపాధ్యాయ దినోత్సవానికి ఇంత ప్రాముఖ్యత ఉంది అన్నారు. అదే ఆయన చెప్పారు, రెండు రకాలైనటువంటి భావం ఉంటుంది, మంచి చెడు. చాలా అద్భుతంగా చెప్పారు రాజేష్ గారు. ఎందుకంటే మన లోతుగా ఆలోచించాలి, ఇవన్నీ ఎందుకండి మాకు, ఆధ్యాత్మికత దేనికండి, తాత్వికత దేనికండి, ఎప్పుడో 60 ఏళ్ల తర్వాత మొదలు పెడదాం, ముసలితనంలో మొదలు పెడదాం, రిటైర్ అయిన తర్వాత మొదలు పెడదాం అని మనం అనుకుంటే తప్పు. గురువు గారు చెప్పింది ఏంటంటే, మనిషి ఎదుగుదలలో ఆధ్యాత్మికత కూడా చాలా అవసరం. మన గుళ్ళకి గోపురాలకు వెళ్తాం, అదేవిధంగా మన ఆత్మ పరమాత్మ జీవాత్మ వీటి విషయాలు మనం ఆలోచించాలి, కొద్దిగా ఆలోచించాలి, ఎక్కువ కాదు. ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? మనం ధ్యానం చేస్తే ప్రశాంతత దొరుకుతుంది. అదే మనోప్రస్థాన ధ్యానం అని చెప్పి గురువుగారు చెప్పారు. అంటే ఎంత టెన్షన్స్లో ఉన్నా సరే ఇంకేదో ఇంకేమొస్తుంది, చీకటి పోతుంది. ఈ విషయాలన్నీ చదువు వల్ల ఎలా వస్తున్నాయో, ఆత్మ పరిజ్ఞానం వలన, ఆత్మ పరిశీలన వల్ల, మనలో జ్ఞానతృష్ణ పెరగడం వల్ల, కాస్త ఆధ్యాత్మిక నేపథ్యం ద్వారా మనకు వచ్చేది మంచి జరుగుతుంది. మనోవికాసానికి ఎప్పుడు కూడా మనసు చాలా ప్రధానమైనది. మన భారతీయులు హృదయవాదులు, మీకు అందరికీ తెలుసు అని చెప్పక్కర్లే. హృదయంతో ఆలోచిస్తాం, హృదయం అంటే మనస్సు. ఈ మనసుతో మనం ప్రతిదీ ఆలోచిస్తాం, ప్రతిదీ. మనిషికి మనిషి ఇది కొట్టు, మనసు ఇది కొట్టు కూడా ఏదైనా చెప్పచ్చు అక్కడ జ్ఞానం. స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం. ఆధ్యాత్మిక విశ్వగురువు, సైంటిఫిక్ సెయింట్, పూర్ణ గురువులు శ్రీ 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 గురు విశ్వ స్ఫూర్తి వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుల్ని వారి ఆశీస్సులతో సత్కరించుకోవడం జరుగుతుంది. స్ఫూర్తి కుటుంబం ఆధ్వర్యంలో మేమందరం ఈ రోజున ఉపాధ్యాయుల్ని సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి శ్రీ శరత్ జ్యోత్స్న గారు, డీన్ స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అలాగే ఈ రోజున మనకి ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని రీసెంట్గా మనందరికీ